పిల్లలు గుర్తుపెట్టుకోండి. పిల్లలుగా ఒక మాట అన్నప్పుడు అది నీకు దీవెన. తల్లిదండ్రులు అంటే దీవెన. తల్లిదండ్రులు అంటారు బయట వారందరూ పగవాడు ముద్దులు పెడతాడు. పగవాడంట ముద్దులు పెడతాడు, వాడు ముద్దు ముద్దుగా మాట్లాడతాడు. అంతే మరి బయట ముద్దు ముద్దుగానే మాట్లాడతారు. ఎందుకు నీ దగ్గర నుండి లాక్కోవాలి కదా, నీ దగ్గర నుండి రక్తంతో పీల్చుకోవాలి కదా. నీ పాడైపోతే వాడు నిన్ను బాగు చేయలేడు. నీ తల్లి నీ తండ్రి నిన్ను బాగు చేసేది, నీ సేవకుడే నీ పాస్టర్ గారే. వేరే వాళ్ళు నిన్ను బాగుంచి నిన్ను పట్టించుకోరు. నీతిమంతుడు గద్దిస్తే అది ఆశీర్వాదము, నీతిమంతుడు కొడితే అది నాకు తైలాభిషేకముతో సమానము. పిల్లారా, ప్రేమించే కుమారుని గద్దిస్తాడు దేవుడు, ఎందుకంటే ప్రేమ నింపుకున్నాడు నీ మీద దేవుడు, జాలి నింపుకున్నాడు, దయ నింపుకున్నాడు, కరుణ నింపుకున్నాడు. ఆయన కనికరం, ఆయన కరుణ ప్రతిరోజు నూతనంగా పుడతా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని జీవితంలో చేయాలనుకుంటున్నాడు. కొత్తది చేయాలి, పాత కాదు, కొత్త చేయాలి. ఒక అద్భుతం జరగాలి నీ జీవితంలో, ఒక అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప కార్యం జరగాలి నీ జీవితంలో. ఈ సంవత్సరం మొదటి దినం ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువుకు లోబడండి, ప్రభువుకి మీ